గ్రామ సభ చాలా కీలకం. ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది, ఎంత డబ్బు వచ్చింది, ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు, అన్ని పంచాయతీ ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో, మైసూరావారిపల్లి సమస్య, మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే. ఆవిడ క్లీన్గా చెప్పారు. అలాంటిది మీకు దాదాపు 41,000 కోట్లు ఖర్చు పెట్టారు. మన డబ్బు అది, గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు, మన డబ్బు అది, మన శ్రమ, మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది. ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు, ప్లే గ్రౌండ్ లేదు మనకి, అది కనీస ధర్మం కదా. మనకి స్కూల్స్ కట్టేస్తాం, బిల్డింగ్లు కట్టేస్తాం, కానీ పిల్లలు ఆడుకోవడానికి, శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. కలెక్టర్ గారిని ఒకటే అడిగాను, అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే, ఎన్నో సెంట్లు భూమి, ఎన్ని సెంట్లు సార్ చెప్పారు, 8 కరెక్ట్ కదా. పంచాయతీ కింద నేను అనుకున్నాను ఒక ప్రతి పంచాయతీ కనీసం ఒక 25-40 ఎకరాల భూమి ఉంటుంది అనుకుంటే 8 సెంట్ల భూమి మాత్రమే ఉంది. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి. అంటే బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది, 8 సెంట్లు ఎన్ని గజాలు, 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది. రైల్వే కోడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం, హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం. నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీ అంతే, మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈరోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానో మేము కాపాడతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా, కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి, అన్ని ప్రైవేట్ పరం అయిపోతే. గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్, క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి, ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి మైసూరు వారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ. ఈ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి, ఇవన్నీ లేదా ప్రభుత్వ స్థలాలు లేవు, ఏమైపోయినాయి, అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరావారిపల్లి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఒక ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు కనుక ముందుకొస్తే, నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకుని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. అలాగే మీరు అడిగింది, నా దృష్టికి తీసుకొచ్చింది, మనకి కోల్డ్ స్టోరేజ్ కావాలి ఇక్కడ చుట్టుపక్కల. మనకి అన్ని మిగతా చోట్ల నుంచి ఒక 4,000 ఎకరాలు మామిడి పంట, 3,000 ఎకరాల నుంచి అరటి దిగుబడి, 1,500 ఎకరాల నుంచి బొప్పాయి తోట వస్తాయి. ప్రతిరోజు 200 లోడ్ల పంట ల్యారీలకి దిగుబడి ఉంది ఇక్కడ. ఇక్కడ వెంటనే కోల్డ్ స్టోరేజ్ కావాలి, మీకు పండ్లని మగ్గబెట్టే కేంద్రం కావాలి, పండ్లని వండిన మడకి పండిన పండ్లు నిల్వ ఉంచే కేంద్రం కావాలి. నేను ఇది ఒక్క మైసూరావారిపల్లికి ఇవ్వట్లేదు, నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూరుని మనకి పండ్ల రాజధానిగా చేసే బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తాను. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్ళి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు
ప్రతి పంచాయతీకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి పంచాయతీకి ఉదాహరణకి అరకు గ్రామంలో అరకు కాఫీ పెట్టారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీ ఉంది. అలాగే మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి చేతి వృత్తుల మీద ప్రత్యేకంగా లేపాక్షి పంచాయతీ ఉంది. బాపట్ల నియోజకవర్గం వేటపాలెంలో జీడిపప్పుది ప్రత్యేకంగా దానికి ఉంది. అలాగే చిలకలపూడి కృష్ణా జిల్లాలో చిలకలపూడి గ్రామంలో కలంకారీ ఆట చాలా గొప్పగా ఉంది. అది ప్రత్యేకత ఆ గ్రామానికి. సో మన మైసూరావారిపల్లికి కానీ మన రైల్వే కూడూరులో ఉన్న 112 పంచాయతీలకు కానీ ప్రత్యేకత ఏంటి? ఒక్కొక్క పంచాయతీకి ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎలా తీసుకోవు? ఓకే, ఈ 112 పంచాయతీలకి మన ప్రత్యేకత ఏంటి? మన మైసూరావారి పల్లికి పంచాయతీ ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామసభ ఈరోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా, ప్రతి సంవత్సరం మనకి 4 గ్రామ సభలు పెడతాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 20 గ్రామ సభలు ఇలాంటివి జరగాలి. ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు, నాతో పాటు ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి. మీకు ఇందాక నేను ఒక్కొక్క మీరు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మీరు ఆమోదం తెలపండి అంటే చాలామంది చేతులు ఎత్తడానికి, అంటే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఉన్నారు, బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా, ముఖ్యంగా మీరు చేతులు ఎత్తడానికి మీకు అర్థం కావట్లేదు ఇంకా. అందుకని మీరు నిరంతరం ఈ పని జరిగే వరకు మీరు పర్యవేక్షిస్తూనే ఉండాలి. నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే, అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసి, ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరూ రోజుకి 2 ప్రమాదాలు గురవుతారు, కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే, నేను ఒకటే అనిపించింది, రోడ్లు ఎన్ని రోడ్లు వేశాం మనం, ఈ రోడ్లకి కాంట్రాక్టర్ అవడు, ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు, సీసీ రోడ్లు కానీ లేదంటే మనకి ఈ R&B రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్టర్స్ తెలియదు మనకి. డిస్ప్లే బోర్డ్స్ ఉండవు, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి. అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి. అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ అధికారులు, ఉన్నతాధికారులందరికీ, ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టరు, ఎన్ని లేయర్తో రోడ్లు వేశారు, అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిల్లో ఎన్ని లేయర్స్ రోడ్లు వేశారు చెక్ చేసుకోవచ్చు. అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావు. మీ చేతుల్లో ఉంది పంచాయతీ. మైసూరవారిపల్లితో ప్రారంభించండి. ఈ రోజున 13,326 పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను, దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది ఇది. మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా? మీ పంచాయతీలకి మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు, జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు నాలాంటి వాళ్ళు 10,000 మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు, మన రాష్ట్రాన్ని మార్చలేరు. కానీ మీరు మట్టుక రోడ్ల మీదకొచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి. ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధవుద్ది. అన్నా హజారి నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగాం సిద్ధవుద్ది, స్వయం పోషక పంచాయతీలు అవుతాయి. స్వర్ణ పంచాయతీ గురించి చంద్రబాబు గారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి గ్రామంతో భవిష్యత్తు ఏంటంటే, మీకు మనకి ప్రతి గ్రామం ఇక్కడే కూర్చున్న యువతకి మీరు ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతాం తల్లిదండ్రులు వదిలేసి, పగడాల లక్ష్మి గారు మాట్లాడుతుంటే ఇందాక, ఎక్కడ విదేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు మనం మా చదువుకున్న ఇక్కడ బిడ్డలందరూ, ఇక్కడే ఉపాధి అవకాశాలు కావాలి. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడారంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి. ఒక్క ఈ వరకు ఒక్క మగతను అడగ అంటే ఒక పురుషుడు అడగలేదు ఈరోజు దాకా, కానీ ఒక ఆడబిడ్డ అడిగింది. స్కిల్ మా ఇంకా చెప్పండి, నాకే ఐడియా రాలా, స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ తీసుకోవాలని అనుకున్నాం కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలంటే ఒక ఆడబిడ్డ చెప్పగలిగింది. అందుకే నేను నారీ శక్తిని తక్కువ అంచనా చేయను. నారీ శక్తి లేకపోతే ఈ దేశమే ఆగిపోద్ది, ప్రపంచమే ఆగిపోద్ది. అలాంటి నారీ శక్తికి నేను వందనాలు అర్పిస్తున్నాను. అంటే మీరిచ్చారమ్మా ఈ రోజున, వెంకటలక్ష్మి మనస్ఫూర్తి చెప్తున్నాను, మీరిచ్చారు ఈ రోజున. నేను ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అది మనకి వలసలు వెళ్ళిపోతా ఉన్న రాయలసీమ నుంచి వలసలు ఆగటానికి, మన రాయలసీమని మనకి ఒక యాంకరింగ్ చేయడానికి, వలసలు ఆపటానికి, ఇక్కడే అభివృద్ధిగా ఉండి అభివృద్ధి వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం ఎట్లా చేయాలి నాకు దానికి ఇది తెలియదు. కానీ దాన్ని ఈ పథకాన్ని మటుకు ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్తుంది. మీకు ఆ మాట నేను ఇస్తాను.